హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో మనం అజూర్ డేటా వెక్టర్లో ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఈ కాన్సెప్ట్ అజూర్ డేటా ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్, సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ అజూర్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ ఫుల్ అండ్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆర్ వెబ్సైట్ని విజిట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఒక యాక్టివిటీ ఫెయిల్ అయినా పైప్లైన్ ఫుల్ స్టాప్ కాకుండా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్రాసెస్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇమాజిన్ మీరు 3 స్టేజ్ పైప్లైన్ని రన్ చేస్తున్నారు. డేటాని బ్లాక్ స్టోరేజ్ నుంచి ఎస్క్యూఎల్కి కాపీ చేయడం, తర్వాత వ్యాలిడేట్ చేయడం, ఫైనల్ నోటిఫికేషన్ పంపడం. కానీ స్టెప్1లో యాక్సెస్ పర్మిషన్ లేకపోతే ఎంటైర్ పైప్లైన్ క్రాష్ అవుతుంది. అలా కాకుండా ఎర్రర్ హ్యాండిల్ చేసి లాక్ చేసి నెక్స్ట్ స్టెప్స్ కూడా రన్ చేయడం పాసిబుల్. ఇది పాసిబుల్ చేయడం కోసం ADFలో 3 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. రీట్రై పాలసీ, ఆన్ ఫెయిల్యూర్ పాత్, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ లాగింగ్. ఒకరి తర్వాత ఒకరిని ప్రవేశపెడదాం. ఫస్ట్ రీట్రై పాలసీ, టెంపరీ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం. చాలాసార్లు మనకు వచ్చే ఎర్రర్స్ టెంపరీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నెట్వర్క్ టైమ్అవుట్, సర్వర్ మూమెంటరీ అనవైలబుల్. ఈ కేసులో రీట్రై పాలసీ చాలా యూస్ఫుల్. రీట్రై పాలసీ అంటే యాక్టివిటీ ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా మళ్ళీ ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, 3 retries every 30 seconds. ఇమాజిన్ మీరు ఫోన్ కాల్ చేస్తున్నారు, బిజీ వస్తుంది, మళ్ళీ ట్రై చేస్తున్నారు కదా, సేమ్ లాజిక్ ADFలో అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఆన్ ఫెయిల్యూర్ పాత్, ఫెయిల్ అయిన యాక్టివిటీ తర్వాత ఏం చేయాలి? పైప్లైన్లో యాక్టివిటీ ఫెయిల్ అయినా నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలని డిఫైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ADFలో ప్రతి యాక్టివిటీకి 3 ఆప్షన్స్ ఉంటాయి, ఆన్ సక్సెస్, ఆన్ ఫెయిల్యూర్, ఆన్ కంప్లీషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కాపీ యాక్టివిటీ ఫెయిల్ అయింది, తర్వాత ఒక లాగ్ ఎర్రర్ మెసేజ్ని ప్రిపేర్ చేయాలి. అక్కడ మనం ఫెయిల్యూర్ పాత్లో సెట్ వేరియబుల్ యాక్టివిటీ ఆర్ వెబ్ యాక్టివిటీని యూజ్ చేసి ఎర్రర్ని క్యాప్చర్ చేస్తాం, చేసి ప్లీజ్ చెక్ అని మెసేజ్ని ప్రిపేర్ చేయొచ్చు. ప్రాక్టికల్గా ఒకటి చెప్తాను. ఒకవేళ కాపీ ఆపరేషన్ ఫెయిల్ డ్యూ టు నెట్వర్క్ టైమ్అవుట్, ప్లీజ్ వెరిఫై సోర్స్ అవైలబిలిటీ అని వస్తే ఇది పైప్లైన్ కంప్లీట్గా క్రాష్ కాకుండా నీట్గా ఎండ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ రో లెవెల్ ఎర్రర్స్, ఎర్రర్ రో వల్ల ఎంటైర్ జాబ్ ఫెయిల్ అవ్వకుండా చేయడం. ఒక చిన్న మిస్టేక్ వల్ల 10,000 రోస్లో 1 రో ఇన్వాల్వ్డ్ ఉంటే కూడా ఫుల్ కాపీ యాక్టివిటీ ఫెయిల్ అవ్వడం కామన్ ఇష్యూ. ADFలో ఫాల్ట్ టాలరెన్స్ ఫీచర్ని యూజ్ చేసి ఇన్వాలిడ్ రోస్ని స్కిప్ చేయొచ్చు. ఎర్రర్ రోస్ని సపరేట్గా ఫైల్లో లాక్ చేయడం పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ డేటాలో 9,999 రికార్డ్స్ కరెక్ట్ ఉండి ఒక రికార్డులో మొబైల్ నెంబర్ మిస్ అయింది. యాక్టివిటీ ఫెయిల్ కాకుండా 9,999 రికార్డ్స్ కాపీ చేయడం, 1 ఎర్రర్ రోని ఎర్రర్ ఫైల్లో పెట్టడం బెస్ట్ ప్రాక్టీస్. నెక్స్ట్ కస్టమ్ లాగింగ్ విత్ వేరియబుల్స్, పైప్లైన్ స్టేటస్ని స్టోర్ చేయడం. కొన్ని కేసెస్లో మనం పైప్లైన్ స్టేటస్ని కస్టమ్ ఫార్మాట్లో స్టోర్ చేయాలి. యూస్ సెట్ వేరియబుల్ యాక్టివిటీ టు స్టోర్ సక్సెస్ ఆర్ ఫెయిల్ స్టేటస్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని కూడా చూడొచ్చు. ఈ స్టేటస్ని లేటర్గా నోటిఫికేషన్లో యూజ్ చేయొచ్చు ఆర్ ఫైనల్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే పైప్లైన్ స్టేటస్ ఫెయిల్డ్, అనేబుల్ టు కనెక్ట్ టు టార్గెట్ DB. ఇది కంప్లీట్గా మాన్యువల్ ఎక్స్ప్లెనేషన్లో చెప్తే కూడా యూజర్కి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అండ్ అలర్ట్స్, పైప్లైన్ ఫెయిల్ అయిన వెంటనే తెలుసుకోవడం. ఎర్రర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ADFలో డైరెక్ట్గా ఈమెయిల్ పంపడం లేదు, కానీ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు లైక్ లాజిక్ యాప్స్, సెండ్ గ్రేడ్ ఎక్సెట్రా. ఎలా అంటే, కాపీ టు SQL ఫెయిల్డ్ అట్ 11:45 PM, ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఇమీడియట్లీ అనేలా మెయిల్ పంపడం వల్ల టీమ్కి యూస్ఫుల్గా ఉంటుంది. బెస్ట్ ప్రాక్టీసెస్, రీట్రై పాలసీని లాజికల్గా సెట్ చేయండి. ఫెయిల్యూర్ పాత్లో ప్రాపర్ లాగింగ్ యాడ్ చేయండి. యాక్టివిటీ నేమ్స్ క్లియర్గా పెట్టాలి లైక్ load_customer_to_SQL. కామన్ ఎర్రర్ హ్యాండిల్ని క్రియేట్ చేయండి, మల్టిపుల్ పైప్లైన్స్లో రీయూజ్ చేయొచ్చు. ఫర్దర్ అనాలిసిస్కి ఎర్రర్స్ని సపరేట్గా స్టోర్ చేయండి. ఇది మీ ఎర్రర్ హ్యాండ్లింగ్ గేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సో ADFలో ఎర్రర్ హ్యాండ్లింగ్ గురించి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.